మీరు ఈ విధానంలోకి మిమ్మల్ని మళ్ళించింది ఏమిటి ప్రేరణ? అది చెప్పండి. ఎట్లా సహజమైన జీవిత విధానంలోకి మళ్ళితే ప్రజలకు ఆరోగ్యం సంతరించుకుంటుంది అన్న దానిని మీరు గ్రహించి అందరికీ తెలియచెప్పాలి అన్న ఆలోచన మీకు ఎలా కలిగింది? అంటే దీనికి నేను, నాకు ప్రేరణ ఏంటంటే అని చెప్పడానికి నా దగ్గర లేదు. కానీ నేను ఒక మాట ఏమనగలను, ఏదన్నా ఒక కారణం ఉంటుంది. ఉంటుందమ్మా, ఉంటుంది. నేను ఎతకాలి మరి ఎందుకు అట్లా అయ్యానని. అంటే నాకు ఒకటి అయితే వెంటనే గుర్తొస్తుందో ఒకటి అంటున్నాను. మళ్ళీ ఎప్పుడన్నా ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడిగితే మళ్ళీ ఇంకేమైనా సమాధానం చెప్తాను నేను, అదలేదు. ఎందుకంటే నాకు అల్సర్ ఉండేదమ్మా, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండేది. గ్యాస్ ట్రబుల్, అల్సరు, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఈ మూడు కలిసి నన్ను 12 ఏళ్ళు బాధ పెట్టినాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఏసియన్ ఇన్స్టిట్యూట్ పెట్టారు నాగేశ్వరరెడ్డి గారిని. ఆ ఇన్స్టిట్యూట్కి నన్ను 2 సార్లు మా ఖమ్మంలో ఉన్న నాగభూషణం గారిని ఒక ఎంఎస్ ఉంటారు, ఆపరేషన్ కోసం ఆయన రికమెండ్ చేశారు. ఇది నాకు చాలా పాత రోజుల్లో విషయం, నా చిన్నప్పటి మాట. మొదట వెళ్ళినప్పుడు నాగేశ్వరరెడ్డి గారు ఇక్కడ వేరే ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్గా ఉండేవారు. ఆయన ఏమన్నారంటే, ఇంత చిన్నాడికి ఆపరేషన్ ఏంటి, మందులు వాడించండి చూద్దాం అని పంపించారమ్మా. ఆ తర్వాత మళ్ళీ 1 సంవత్సరానికి 2 ఏళ్ళకు మళ్ళీ సేమ్ పొజిషన్ అది. అప్పుడు మళ్ళీ కాదు, అక్కడికి వెళ్తే మంచిది, నేను సీరియస్గా ఉందన్నారు. ఈయన ఆపరేషన్ చేయగలరు, నాగభూషణం గారు ఇప్పటికి ఉన్నారు, పెద్ద అయినా చాలా మంచాడు. కానీ ఆయన ఏమన్నారంటే, ఇంత కండిషన్లో మీరు అక్కడికి వెళ్ళటమే బెటర్ అన్నారు. మళ్ళీ వెళ్ళాను. వెళ్తే నాగేశ్వరరెడ్డి గారు ఎలా రిజెక్ట్ చేశారంటే, ఎక్కడన్నా పొరపాటున పేగు పాడైపోతే కట్ చేసి తీయగలమయ్యా, పెద్ద పేగు చాలా బాగుంటుంది, చిన్న పేగు కూడా చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ మొత్తం పేగు అంతా పాడైపోయి ఉంటే ఏం చేయాలి, కాబట్టి నీకు ఆపరేషన్ చేసే ఛాన్స్ లేదు అని ఒక టాబ్లెట్ ఇచ్చారు రెడ్డిస్ ల్యాబొరేటరీ వాళ్ళ ఓంప్రజోల్ క్యాప్సిల్ అది ఇచ్చి, రోజు పడగొడుపున వేసుకో అని ఒక 60 70 రాశారు, నాకు ఇప్పుడు గుర్తురావడం లేదు. రాసి రోజు వేసుకో, కొంతకాలం వాడు, మీ డాక్టర్ని కూడా కలువు, కాస్త నువ్వు కుదుట పడితే అప్పుడు రా, మరీ పాడైపోయిన దగ్గర కట్ చేసి తీస్తాను అని. అప్పుడు నాకు మా తాతగారి దగ్గర ఉన్న టేబుల్ మీద పుస్తకం ద్వారా నేచర్ క్యూర్ పరిచయం అవ్వడం, అట్లాగే ఆనాడు ఒక ఖమ్మంలో సర్టిఫికెట్ లేని ఒక అద్భుతమైన నేచర్ క్యూర్ డాక్టర్ ఉండేవారు శేషయ్య చౌదరి గారిని, ఆయన పరిచయం కావటం, నేచర్ని కాస్త పాటిస్తే జబ్బు పోయింది. అప్పుడు అనిపించింది, అరే ఇంత సీరియస్ జబ్బు అంటే. నేను పడుకున్నప్పుడు నన్ను చాలామంది కామెంట్ చేసేవాళ్ళు, ఈ పిల్లాడు కష్టం కష్టం అన్న, నాకు బాగా గుర్తు, నాకు బాధ అది వాళ్ళకి మాట. కానీ నేనంత ఆరోగ్యంగా మారితే నాకు అనిపించింది, ఓ నేచర్ పద్ధతి ఇంత అద్భుతమైందా అని. ఆ తర్వాత దానికోసం ప్రయత్నం చేస్తూ సబ్జెక్ట్ నేర్చుకోవడం కోసం ప్రయత్నం చేసాం. మా పద్మ నాకు యాడ్ అయిన తర్వాత తను నేచురోపతి డాక్టర్ అయి ఉండడం, ఈ క్రమం అంతా మమ్మల్ని కాస్త ఈ పనిలోకి కొంచెం ముందుకు నడిపించిందమ్మా. ఇంతే ఇది, దీన్ని ఇన్స్పిరేషన్ అనడం లేదు నేను. అసలు నేచర్ ఇచ్చే ఇన్స్పిరేషన్ చిన్నది కదమ్మా, ఎంతో అద్భుతమైన ఇన్స్పిరేషన్ నేచర్ ఇవ్వగలదంటే చూస్తే చాలు అంతే. పసిపాప నవ్వు, గులాబీ పువ్వు అద్భుతం అంటారే, అలా మీ నేచర్ని గమనిస్తూ వెళ్ళిపోతే ఎంత అద్భుతంగా ఉంటుందో. నేను చిన్న మాట్లాడగన, గొంగళ పురుగుకి జబ్బు రావడం చూసారా? చీచీ గొంగళ పురుగు కదా, జబ్బు రావడం చూసారా? అంటే గొంగళి పురుగుకే అమ్మ నేచర్ అంత అద్భుతాన్ని కల్పిస్తే, సీతాకోచులుగ్గా మారి అద్భుతంగా అలా తిరిగని కల్పిస్తే మనకి ఎంత సౌకర్యాలు ఇక్కడ కల్పించి ఉంటుంది అమ్మ. కాబట్టి కావాల్సింది ఏంటంటే, నేచర్ని మిస్ కాకుండా ఉంటే ఇమ్యూనిటీ పాడైపోదు, ఇమ్యూనిటీ పాడైపోకుండా ఉంటే శుభ్రంగా ఉంటాం. ఇంత సింపుల్ సూత్రం, ఇది మన వాళ్ళకి తెలిస్తే బాగు కదా అనిపించింది. సరే ఓ ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మీరు థ్యాంక్స్ చెప్తున్న టైంలో నేను ఇంకో మాట అడుగుతాను. ఏమనంటే, మీరు ప్రారంభంలో నన్ను ఒక ప్రశ్న అడిగారు, ఏమనంటే ఇది మీరు ఒక్కళ్ళు చేస్తే సాధ్యం కాదు కదా, మీరు అందరూ చేయాలంటే దీనికి ఏమైనా మార్గం ఉందా అని. ప్రకృతి వైద్యంలో కూడా ఇవాళ 5.5 ఇయర్స్ కోర్సుగా అన్ని రాష్ట్రాల్లో మన దేశంలో కోర్సు ఉందమ్మా, ప్రపంచవ్యాప్తంగా ఉంది, మన దగ్గర కూడా ఉంది. మన పిల్లల్ని ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరంటే చేర్పించుకుంటే మంచిది, నేచురోపతి డాక్టర్లుగా బయటకు వస్తారు. ఓకేనా? ఇక్కడ ఇంకొక మాట కూడా నేను అనగలను, నేచురోపతి హాస్పిటల్స్ డాక్టర్స్ ఇప్పటికే 100 మంది ఉన్నారమ్మా. అయితే అది ఉపయోగమే, ఖచ్చితంగా ఉపయోగమే, కానీ అది కాదు మనకి ప్రధానంగా కావాల్సింది. ప్రతి ఇంట్లో అమ్మ నేచర్ క్యూర్ డాక్టర్ అవ్వాలి. అక్కడ ఉన్న ఆహారం అంతా మందుగా నేచర్గా ఉండేది ఉండాలి. అప్పుడు ఏమవుద్దంటే, హాస్పిటల్స్కి వెళ్ళాలి అనే యాంగిల్ పోయి శుభ్రంగా ఉండడం మన ఇంట్లోనే సాధ్యమనే యాంగిల్ వస్తుంది. ఇది ప్రధానమైనదిగా మారాలి. దీనికోసం సిద్ధార్థ యోగ విద్యాలయం ఒక చిన్న చిరు ప్రయత్నం చేస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది అంటే, ఈ కరోనా వచ్చిన టైంలో ఆలోచన వచ్చి చేస్తున్నాం. ఇక్కడికి వస్తే మీటింగ్ పెట్టి చెప్తూ ఉండేవాళ్ళం, ఎంత మీటింగ్ పెట్టినా గంట మాట్లాడతాం కదా. అలా అలా కాకుండా ఆన్లైన్ కోర్స్ అని ఒకటి పెట్టేసి, ఒక 21 రోజులు 22 రోజులు రోజు ఒక గంట మాట్లాడేట్టుగా చూస్తే చాలా సబ్జెక్టు వాళ్ళకి అందించగలుగుతామేమో అని ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేసి, మీ ఇంట్లో మీరు డాక్టర్ అవుతారు వినండి అని ఒక ప్రయత్నం చేస్తున్నామమ్మా. ఫస్ట్ బ్యాచ్ మొదలెట్టినప్పుడు 700 మంది జాయిన్ అయితే చాలా సంతోషపడ్డాం. అంటే 1 కోట్ల మంది ఉంటే 700 సంతోషం ఏంటి అంటే, అంతే ఇద్దరు వస్తే సంతోషపడే కండిషన్ కదమ్మా.
రెండో బ్యాచ్ వచ్చేసరికి 1400 మంది జాయిన్ అయ్యారమ్మా. ఈ 1400 మంది మొత్తం 8 దేశాల నుంచి. ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే 8 దేశాల నుంచి జాయిన్ అయితే 1400 అంటే మనాళ్ళు తెలుగాళ్ళు అక్కడక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు ప్రపంచం అంతా మనాళ్ళే ఉన్నారు కాబట్టి అక్కడక్కడ చేరేసరికి 8 దేశాలని మాకు భలే అనిపించింది. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి సహజ విధానాలు ప్రచారం చేద్దామంటే తెలుగు వాళ్ళు ఉన్న అన్ని ప్రాంతాల నుంచి అడ్మిషన్స్ వచ్చినాయి అంటే వీళ్ళు కాస్త నేర్చుకొని వాళ్ళ వాళ్ళ ప్రాంతాల అన్నింటిలో చేస్తారంటే ప్రపంచమంతా తెలుగు ప్రజల నోట్లోంచి, ఇది ఆనాడు జాతీయోద్యమ కాలంలో గాంధీ నోటి నుంచి దేశమంతా ప్రచారమైనట్టుగా, అలా మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎవరింటో వాళ్ళు ప్రకృతి వైద్యం పేరుతో ఎవరి చుట్టాలకు వాళ్ళు నేర్పుకుంటారమ్మా, ఎవరి ఫ్రెండ్స్కి వాళ్ళు నేర్పుకుంటారు, అట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. ఎవరైనా అట్లా జాయిన్ అయ్యి ముందుకు వెళ్ళగలిగితే మంచిది, ఉపయోగపడుతుంది. అలాగే ఇలాంటివి చాలా రావాలి. నేచర్ క్యూర్ డాక్టర్స్ అనేక మంది ఉన్నారు కదా, ఇది ఒక హెల్త్ మూమెంట్గా మారాలమ్మా. నేచర్ క్యూర్ డాక్టరు, ఆయన హాస్పిటల్, ఆయన ఆశ్రమం అబద్ధం. అదే నిజమైతే రామచంద్ర ఒక బిజినెస్ పర్సన్గా మారుతాడు. రామచంద్ర ఆశ్రమం కడతాడు, ఇన్పేషన్ సిస్టమ్ పెడతాడు, నెలకు ఒక 60,000 అంటాడు. ఎందుకు, అంతకంటే 100,000 రూపాయలు పెట్టే ఆశ్రమాలు కూడా ఉన్నాయి. షుగర్ తగ్గాలంటే మా ఆశ్రమానికి వచ్చి 3 నెలలు ఉండాలి. 3 లక్షలు కట్టి షుగర్ తగ్గించుకోవాలా, దానికంటే ఇంగ్లీష్ డాక్టర్ ఇచ్చే టాబ్లెట్ మింగితే పోలా. కాబట్టి ఏది శ్రీశ్రీ అంటాడే, అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ కవితకి ఏది అనర్హం కాదు అని. అలాగే ఈ సమాజంలో నేచురోపతి, ఇంగ్లీష్ వైద్యమా, ఆయుర్వేదం ఏదైనా కానీ బిజినెస్కి కుదరనిది ఏది మిగిలి లేదమ్మా. కాబట్టి మనమేం కావాలంటే మనం బిజినెస్ కాకుండా ఉంటాం ఎట్లా అని అనుకున్నప్పుడు ఇల్లు హాస్పిటల్ కావాలి, ప్రతి అమ్మ డాక్టర్ అయి తీరాలి. ఎందుకంటే అమ్మ పెడితేనేగా తింటున్నాం, అమ్మ కంటే పుట్టాం, అమ్మ పెడితే తిని బతుకుతున్నాం. కాబట్టి ఆ రకమైన ఉద్యమంగా ఇది మారాలని మేము కోరుకుంటున్నాం. మీలాంటి వాళ్ళు మీ రంగాల్లో చేస్తున్న కృషి ఉంది, అలాంటి వాళ్ళని చూసినప్పుడు పాజిటివ్ పర్సన్స్ చాలా వేల మంది ఉన్నారు, వీళ్ళందరూ పూనుకుంటే ఆరోగ్య ఉద్యమం మన చేతుల్లో పని అని నమ్ముతున్నాం అమ్మా. థ్యాంక్ యూ.